మొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. వానగిన పట్టకంట రేపు నవంబర్ లోనా ఇవన్నీ కింది మురిగిపోతాయి. కొద్దిగా ఎడలు పుంటే గాలి ఆరి మంచిగా ఉంటుంది. ఎన్ని రోజులు అయింది ఇప్పుడు? ఈ ఆయిల్ మందులు ఎప్పటి నుంచి మీరు వాడుతున్నారు మన ఊర్లో? పోయిన సంవత్సరం నుంచి. పోయిన సంవత్సరం నుంచి. దాని ముందుకు? దాని ముందు మామూలు ఇంగ్లీష్ మందు అంటుంటున్నా. ఇక్కడ దొరికేది వాడేటప్పుడు ఇట్లా ఉండేనా ఎట్లా అని ఉంటే నేరం అంటే ఖర్చు ఎక్కువ. అది డబ్బులు ఎక్కువ అంటే ఎంత? ఎకరాకి ఇది 20,000 అయితే 40,000 అవుతుంది. అంటే మందులు ఖర్చే? మందులు ఖర్చే. దిగుబడి ఎట్లా వస్తుంది? అని దిగుబడి ఏమి వస్తుంది బాగా వస్తుంది. 30-35 క్వింటల్ వస్తుంది. మళ్ళీ ఇది ఇప్పుడు ఇంత మంచిగా మెత్తగా ఉందే అప్పుడు కూడా ఆ మందులు వాడుకునేటప్పుడు కూడా ఇంత మెత్తగా ఉంటాయి? ఉంటుంది. ఒక్కొక్క తోడు బర్స్ వస్తుండే ఒక్కొక్క తోడు. ఇది బాగా స్మూత్ ఉంది. అదే అంటున్నా, అది వాడుకునేటప్పుడు కొద్ది గట్టిగా ఉంటాయి కదా. బర్స్ వస్తుండే ఆకులో. ఆకులో బర్స్ వస్తుండే. స్మూత్ ఉండలేదు. ఇట్లా స్మూత్ ఉండవు. ఉండదు. అది అది ఎంత మందు కొట్టుకున్నా కానీ అట్లా అట్లనే ఉంటాయా? అదే కొద్దిగా రొంత గట్టి అవుతుంది. మళ్ళీ రొంత స్మూత్ అవుతుంది. ఇది బాగుంది. నువ్వు చెప్పినట్టుగా అదేమో ఎక్కువ ఖర్చు వస్తాయని అన్నావు కదా, అది ఎన్ని రోజులు ఒకసారి కొట్టాలి? అది అది 3 రోజులకి ఒకటి. ఇది 8 రోజులు. 8-10 రోజులకి. ఇది అది 3 రోజులకి ఒకటి. యాసిడ్ చేత ఊరికే అది చేయదంటే ఇది ఇది చేయదంటే అది ఒకరు ఒక్కొక్కరు సుమ్మ వేస్తుండేది. అది అన్నీ 3 రోజులు తప్పితే 4 రోజులకి వేయాలి. మళ్ళీ ముందు ఖచ్చితంగా వాడాలి. ఖచ్చితంగా వాడాలి. ఇదైతే బాధ లేదు. ఇదైతే 10 రోజులు ఇడిసింది అంత బాగుంది. 10 రోజులు ఇడిసింది ఏం కాదు. ఇది అట్లే ఉంటుంది స్మూత్ గా. ఖర్చు తక్కువ అవుతుంది. ఇది అది ఖర్చు ఎక్కువ. అది దానికి ఒకసారి వాడుకోవాలంటే ఎంత వస్తుంది? ఒకసారి మనం ఇప్పుడు ఎకరాకి వాడుతున్నాము. ఇప్పుడు డెలిగేట్ అవి కొట్టాలంటే నా బాగా అది 3 పంచేస్తుంది అంటారు. 3 పంచేస్తుందంట డెలిగేట్. అది ఎంత? 2,018 ఉంది ఒక ఎకరాకి. 2,000 వస్తుంది. 2,018. అది ఒకటి మాత్రం వాడతారా? ఒకటి ఒకటిసారి 2 సార్లు వాడతాం దాన్ని. ఎప్పుడన్నా అప్పుడు 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 వాడుతుంటే ఇప్పుడు విడిచిపెట్టినాం. అప్పుడు అప్పుడు వాడతారు. నిజమే. వాడేటప్పుడు మళ్ళీ మిగిలిన గ్రోత్ మందులు అంతా చేర్చుకోవాలి కదా. చేర్చుకోవాలి. మళ్ళీ మళ్ళీ అదే అదే కష్టం అయితే అది కష్టం. మళ్ళీ అట్లా దానికి ఒకటే మూర్తికి ఒకటే ఉంటుంది. మళ్ళీ గ్రోత్కి ఉండలేదు. ఉండవు. మళ్ళీ పురుకు లేదు. అది మళ్ళీ 3 కలిపి కొట్టాలి. ఒక్కొక్కడు ఒక్కొక్కడు 2 కొట్టాల. అట్లా అది ఖర్చు ఎక్కువ అవుతుంది. అది ఇదే బాగా చాలా బాగుంది. బాగుంది. అందుకే మీకు నేను ఏమన్నానంటే ఇంత బాగా ఉండే దానికి కొద్దిగా దూరం పెట్టుకోవాలి. దూరం పెట్టుకుంటా మీరు దగ్గర పెట్టుకుంటే ఇట్లనే అవుతాయి. ఇప్పుడు ఇది కొన్ని రోజులు పోతే నువ్వు మందు కొట్టేది కష్టం. మళ్ళీ మళ్ళీ కష్టం అవుతాయి కదా. ఇంకా ఒక 15 రోజులకి కలిసి పడుతుంది. ఇది నీరు కట్టలారదా మరి ఇవ్వ బలిసి ఏమడి మళ్ళీ అయితే అంత తిన్నాను. 2 తింగళ్ళు మళ్ళీ అయితే కాదు. నీరు కట్టలేదా? అందుకే కలిసిలేదా? ఇప్పుడు పెట్టి 8 రోజులు 10 రోజులకి ఊరుకున్నాము. వారస్తుంది అంటే ఊరికే ఉంటే ఇప్పుడు 20 కట్టినాడా? రాత్రి కట్టినా 20 కట్టినా?
పండుల తాళగాయ వస్తాయి కదా తెల్లగాయలు వానకాలం ఎక్కువైతే వస్తుంది దానికి మనది వినోదం వాడారా పైన పోయి సంవత్సరం వాడాం బాగా మాది మాదేం తక్కువ పడిండా వేరే వాళ్ళు బాగా పడిండా అంటే వేరే వాళ్ళు తాళగాయ ఎక్కువైంది మాకు తక్కువైనవి మనది వాడినది తక్కువైంది వంద క్వింటాల్ మిరపకి మూడు క్వింటాల్ వచ్చినాయి వంద క్వింటాల్ మిరపకాయలు వేస్తే మనకి సాలగాయలు మూడు క్వింటాల్ వచ్చింది మిగిలిన వాళ్ళకి మిగిలిన వాళ్ళు పది క్వింటాల్ పదహైదు క్వింటాల్ ఇరవై క్వింటాల్ దగ్గర వచ్చారు వంద క్వింటాల్ వంద క్వింటాల్ అట్లా వచ్చారు ఇది బాగుంది రొట్ట తెలగాయలు కూడా తక్కువైంది ఈసారి కూడా మొదటి నుంచే వాడుకోండి తీసుకున్నారు ఇప్పుడు కూడా వాడుకోండి వాడుకుంటే సాలగాయలు ఉండవు పెద్దగా వర్షాలు పడి ఒత్తుగైనా కానీ ఉండవు పెద్దగా అందరికి నమస్కారం మేము ఈరోజు కర్ణాటక వచ్చాము ఇక్కడ మన ఆయిల్ సంబంధించిన మందులు ఇక్కడ వాడుకున్నారు అంటే వాళ్ళ దగ్గర మేము సరే దీని ముందుకు ఎట్లా వాడుకున్నారు ఇప్పుడు ఎట్లా వాడుతున్నారని తెలుసుకుంటామనే ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చాము దీని ముందుకు వాళ్ళు ఇదే మిరప తోట వాళ్ళు వేసుకున్నా కానీ అంటే మందుల ఖర్చులు ఎక్కువ వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఈ మందులు అయితేనేమో ఖర్చులు తక్కువ వస్తున్నాయని అంటున్నారు రెండవది ఏంటంటే పోయిన సంవత్సరం మొత్తం మీద దేశం మొత్తం మీద సాలగాయలు ఎక్కువ అయింది ఈడ కూడాను మనకు వీళ్ళు కూడాను మన మందులు వాడుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వంద క్వింటాల్ మనది వాడుకునేదానికి మూడు నుంచి ఐదు క్వింటాల వరకు ఏమో వంద క్వింటాలకు పోయినాయని అన్నారు మిగిలిన వాళ్ళకేమో పది పన్నెండు పదిహేను అట్లా పోయినాయని అంటున్నారు అందుకోసం సరే ఎట్లా ఉన్నాయి ఏంటని చూసిపోదామని చెప్పి ఈరోజు వచ్చాము వస్తే మాత్రం మొక్కలు మాత్రం చాలా బాగానే ఉంది ఇది ఎన్ని రోజులు ఒకసారి వాడుకుంటారు మందులు ఇది పది రోజులు పన్నెండు రోజులు పది రోజులకి పన్నెండు రోజులకి ఎనిమిది రోజుల్లో వాడుకోవాలి ఎనిమిది రోజులు అట్లా ఎక్కువ తక్కువ ఒక రోజు ఎక్కువ తక్కువ మళ్ళీ అది ఇంగ్లీష్ మందులు వాడుకునేటప్పుడు ఎన్ని రోజులు వాడుకుంటారు అది నాలుగు రోజులకే నాలుగు రోజులు వేసుకోవాలి వేసుకోవాలి వేసుకోవాలేదంటే ముడుసుకోవాలి ముడుతుంది ముడుతు వస్తుంది పూరుగు వస్తుంది ఆ కొమ్మ తెగ ఇది బూడిది వస్తుంది అట్లాగే వస్తుంది వస్తుంది దీనికైతే ఎనిమిది రోజులు రాలేదు దీనికి ఏం రాలేదు ఓకే అది ఇక్కడుంటే విషయం ఏంటంటే రైతులను తెలుసుకుంటామనే ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చాము రైతులు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది బాగానే ఉన్నాయని అంటున్నారు సరే ఇది ఎందుకు మేము ఇది చెప్తున్నాం చేస్తున్నాం అంటే అరే మిగిలిన వాళ్ళు వాడతారో వాడరో మాకు తెలియదు కానీ ఆయిల్ ఆయిల్ సంబంధించిన మందులు చాలా బాగా పనిచేస్తున్నాయి అనే ఉద్దేశం మీద మేము ఈడ వచ్చి ఈ వీడియో తీయడం జరిగింది రెండవది ఈడ కర్ణాటకలో అసలు మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కర్ణాటక కానీ వర్షాలు చాలా ఎక్కువైంది ఎక్కువైనా కానీ ఈరోజు ఈ స్టేజ్కి ఇది ఉన్నాయంటే దీనికి ఆయిల్ కిందకి ఇస్తారా లేదు ఇచ్చలేదు పైన స్ప్రే మాత్రమే కిందికి ఏం చేస్తారు పొటాసు ఆయన ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పదహారు ఇరవై సరే ఏదన్నా కానీ కిందికి ఎరువులే ఎరువులే ఆయిల్ వాడుకుంటే ఇంకా బాగుండేది వీళ్ళకి ఇంకా ఎక్కువ దిగుబడులు వచ్చేందుకు అవకాశాలు అయితే ఉంటాయి వీళ్ళు ఇప్పుడు ఎరువులే వాడుకుంటున్నారు మేము కూడా ఇప్పుడు చెప్పిపోతాము అంటే ఆయిల్ వాడుకుని కిందికి కూడా ఆయిల్ ఒక ఎకరానికి ఒక ట్రిప్ పది లీటర్ కాడికి ఒక పంట కాలానికి ఒక అరవై నుంచి ఎనభై లీటర్ ఆయిల్ వాడుకుంటే ఇంకా దిగుబడులు ఎక్కువ వస్తుంది అనేది మా ఉద్దేశం అది చెప్పిపోదామని చెప్పి ఇక్కడికి వచ్చాము దీన్ని చూసుకుని మీరు మిగిలిన రైతుల వాళ్ళు కూడాను అది మీ సౌకర్యం మీరు మళ్ళీ ఒకటి ఇక్కడ మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఎక్కడెక్కడ నుంచి దూర దూరం నుంచి మాకు ఫోన్లు చేస్తున్నారు ఎవరు ఫోన్లు చేసి ఏం చేసినా కానీ మీరు సికింద్రాబాద్కు వస్తేనే మేము అందిస్తాం కానీ డైరెక్ట్గా మేము పంపించేందుకో మిగిలిన చేసేందుకో కుదరదు ఎందుకంటే మా మందులు కావాలనుకుంటే సికింద్రాబాద్ రావాలదే మా మందులని చెప్పేసి వేరే ఎక్కడన్నా వేరే మందులు మీరు ఎవరన్నా చెప్పి అమ్ముకున్నా కానీ అది మా ఇది కాదు మేము ఎవరికి మేము ఇవ్వలేదు
అందువల్ల మీరు సెకంద్రాబాద్ వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాం. మనం దీని ముందు బోయినపల్లిలో ఉంటిమి, బోయినపల్లి ఆఫీస్ ఉండే, ఆ బోయినపల్లి ఆఫీస్ అక్కడ అంతా చుట్టూ ఇల్లు ఉన్నాయని చెప్పేసి, కరోనా ఆడ ఎక్కువ వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు మేము దూలపల్లిలో మా ఫ్యాక్టరీ దగ్గరనే ఆఫీసు మార్చుకోవడం జరిగింది. అక్కడ కూడా సోమవారం, గురువారం, శనివారం ఈ మూడు రోజులు ఆఫీసు ఉంటాయి. మీరు కోంపల్లి సౌరాష్ట్రగాడికి వచ్చి ఫోన్ చేసినా సరే, లేదా దూలపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర వచ్చి ఫోన్ చేసినా సరే, మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చుకుంటారు. తీసుకొచ్చుకొని మీరు మందులు తీసుకెళ్ళిపోయి వాడుకోవచ్చు. రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి.